వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిచ్చి మ్యాంగో స్టైల్ నా పేరు స్వాతి ఈ రోజు నేను ఊర్లో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి సో మా అక్క వాళ్ళు రీసెంట్ గానే కొత్త ఇల్లు అన్నది కట్టించారు సో చాలా ఎక్సలెంట్ ఇంటీరియర్స్ అన్నవి యూస్ చేశారు సో వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఈ రోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను సో మనం ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ సో మెయిన్ డోర్ ఇలా ఉంటుంది ఎంట్రన్స్ లో మొత్తము మా అక్క ఇలా పూల చెట్లు ఇటువైపు అలాగే ఇటువైపు మొత్తం పూల చెట్లన్నీ వేశారు అదం పొలాలండి వీళ్ళు ఫామ్ హౌస్ లాగా చూసుకున్నారు ఇల్లుని సో ఇక్కడ మనం ఓపెన్ చేసి చూస్తే మెయిన్ డోర్ లోంచి మనకు మొత్తం చుట్టుపక్కల పొలాలు అలాగే మంచి ఎయిర్ వ్యూ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది ఎస్పెషల్ గా సమ్మర్ లో అయితే మనం బయట కూర్చొని బాగా కబుర్లు చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనము ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి ఓకే అట్లే ఉందో టంటడా సో ఎంటర్ అవ్వగానే పైన ఇలా ఉంటుందండి మొత్తం లైటింగ్స్ పిఓపి వేశారు ఫాల్ సీలింగ్ అన్నది సో ఇలా కలర్స్ తో సో మొత్తం కలర్స్ అన్ని బాగా యూస్ చేస్తారు సో మా బావ వాళ్ళ నానమ్మతిలో మా అక్క పిల్లలు కంటడా సో మా అక్క హౌస్ ఓనర్ మాధవి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టీవీ అండి 55 ఇంచెస్ టీవీ యూనిట్ सो टीवी यूनिट की दग्गरगा इला पोर्ट पोरी पेट्टुकुन्नारु वाटर लो रोजू फ्लावर्स वेसु पेडुतुंदि ओकटि स्टैंड नेक्स्ट सोफा सिस्टम इला वच्चिंदि वीळ्ळकि सो इक्कड वच्चेसि इंको डोर उंटुंदि ई डोर ओपन चेस्ते मनकि इक्कड कार पार्किंग मोत्तं नाइट लो काबट्टि सरि कनपडट्लेदु सो कार पार्किंग अलागे बाल्कनी व्यू अंडि इक्कड मल्लि बाल्कनी लो कूडा चाला मोक्कलु ओपन चे मतम इला उ फस्ट किचन सो इकड़ोटी इला उला उ नैक्स्ट फ्रिज डाइनिंग टेबल इकड़ क्रॉकरी सेक्शन मोतम क्रॉकरी यूनिट के इंका वार्ड्रोब चले अभी पेंडिंग नैक्स्ट सिंक नैक्स्ट इधे किचन सो किचन लपल्कन तरह फस्ट पूजा रूम की टाइल्स अभी चाला बहुत नेक्स्ट सिंक किचन मोत्तम स्टव इवन वार्ड्रोब्स अभी इंका चेंचले पेंडिंग वार्ड्रोब्स अभी इंका टाइम पड़ती सो इक मोत्तम स्टोरेज इच्छारंडी वीटन्नीटिकी वार्ड्रोब्स अभी इंका पेंडिंग सो किंद ఇలా మొత్తము యూ షేప్ లో ఉంటుంది ఇక్కడ వెంటిలేషన్ కి కూడా పెట్టారు ఇంకా చిమ్మీ అవన్నీ కూడా ఇంకా ఇంటీరియర్ చేయించినప్పుడు చేయిస్తారు వీళ్ళు సో కిచెన్ లోంచి ఇలా బయటికి రాగానే ఇది మొత్తం హాల్ అన్నమాట కిచెన్ లోంచి బయటికి రాగానే ఇది వచ్చేసి సెంట్రల్ మనకు కామన్ వాష్ రూమ్ అండి సో ఇక్కడ ఒక బెడ్ రూమ్ ఇక్కడ ఒక బెడ్ రూమ్ ఉంటుంది సో మనకు అటాచ్డ్ వాష్ రూమ్ అన్నది రాలేదు ఇక్కడ ఏసీ నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం వెంటిలేషన్ నాకు చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అన్నది సో నైట్ టైం కాబట్టి సరిగా కనిపించట్లేదు కానీ సో జనరల్ గా ఇది మొత్తం వ్యూ బయట సో నెక్స్ట్ బెడ్ మీద మా అక్క పిల్లోడు టెంటడవ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్ రూమ్ లో జస్ట్ విల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ పెట్టుకున్నారు సో ఇది వచ్చేసి హాల్ చాలా బాగుందండి హాల్ లో ఉన్నది మనకి పైన పిఓపి కాని ఫాల్ సీలింగ్ కాని చాలా బాగా యూస్ చేశారు సో మొత్తం బయట ఇలా ఉంటుంది మొత్తం హోమ్ టూర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట అలాగే కింద ఇంకో ఫ్లోర్ కూడా ఉంది సేమ్ ఇలాగే ఉంది అది కూడా బయట సైడ్ ఇలా ఉంటుందండి ఇది మొత్తం 2 ఫ్లోర్స్ పైన కింద సో ఇదండి వాళ్ళది హోమ్ టూర్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి సో థాంక్యూ ఫర్ వాచింగ్